ఉక్కుగని రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. దీనికి వ్యతిరేకంగా ఈ నెల 24న దేశవ్యాప్తంగా చేపడుతున్న సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పార్వతీ రాజారెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ప్రత్యక్ష పెట్టుబడుల నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రపంచాన్ని బానిసలుగా చేసేటువంటి కుట్రలో భాగంగా ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, యంత్రీకరణ పేరుతోటి ప్రైవేటు విదేశీయుల్ని పిలిచి బొగ్గుగనిని ధారాదత్తం చేసి సింగరేణి కార్మికులను, అదేవిధంగా బొగ్గుగని కార్మికులను కూడా బానిసలుగా మార్చేటువంటి ఒక మాత్రమైనటువంటి కుట్ర చేస్తున్నది. ఈ కుట్రలో భాగంగా అన్ని రకాల పెట్టుబడులను విదేశీయులు పెట్టుకుని బొగ్గుగనిని నడిపించుకోవచ్చని చెప్పి మన తలుపులు తెరిచి విదేశీయుల్ని భారతదేశానికి పిలుస్తున్నది. రఘునాథ్ గారు, అదేవిధంగా ఈ యొక్క వివిధ ట్రేడ్ యూనియన్ల నాయకులు అందరూ కూడా వస్తున్నారు కాబట్టి కార్మిక వర్గం సదస్సును కూడా విజయవంతం చేసి సమ్మెలో పాల్గొనాల్సిందిగా కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం.